హలో వ్యూఆర్స్ వెల్కమ్ టు తెలుగు డోస్ సో ఈ వీడియోలో నేను సిఇసి ఎంఈసి వీటి రెండిట్లో ఏ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి చెప్పబోతున్నాను చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది సీఈసీ తీసుకుంటే ఎంఈసి తీసుకుంటే సేమా కెరియర్ లేకపోతే మన జాబ్ ఆపర్చునిటీస్ ఏ గ్రూప్ వల్ల ఎక్కువ వస్తాయి ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి ఇంకా అని ఒకటి చెప్తే పోతున్నాను సిఇసి ఎంఈసి కాకుండా మీకు ఏ ఏ సబ్జెక్ట్ గురించి అయినా కానీ ఏ కోర్స్ గురించి అయినా కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంటర్ గురించి కానీ మన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి మన ఛానల్లో మీకు ఒకవేళ వీడియోస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు దొరకకపోతే కింద కమెంట్ చేయండి అల్ ప్రొవైడ్ ది లింక్ ఇదే కాకుండా నేను మన ఛానల్లో డిగ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను బీకామ్ కంప్యూటర్స్ జనరల్స్ హానర్స్ వాళ్ళకి కూడా సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మీకు డిగ్రీ క్లాసెస్ ఇంటర్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనము సిఇసి వర్సెస్ ఎంఈసీ చూసినట్టయితే సిఈసీలో మనకి ఏముంటాయి కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ ఉంటుంది ఎంఈసీలో మనకి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది సో ఏంటి డిఫరెన్స్ అంటే సీఈసీలో మనకు వచ్చేసి సివిక్స్ ఉంటుంది ఎమ్సీలో మనకి మ్యాథ్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు కెరియర్లో మీకు మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా లైక్ బీఎస్సీ చేద్దాం అనుకుంటే అంటే బీఎస్సి సిఏ కావాలి అనుకుంటే సీఏ మీరు సిఈసి తోటి కూడా సీఏ చేయొచ్చు బట్ ఎంఎస్సీతో చేసే మ్యాథ్స్ అనేది మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది సో ఎంఈసీ వల్ల సిఏ లేదా మీకు మ్యాథ్స్ సంబంధించిన డిగ్రీ ఏదైనా చెయ్యాలంటే ఎంబీసీ యూస్ఫుల్ అవుతుంది కాదు నేను లాయర్ కన్నా లాయర్ కానీ బ్యాంకింగ్ కానీ ఫ్యాషన్ డిజైనర్ కానీ టీచింగ్ కానీ ఏది మిగతా ఇప్పుడు డిగ్రీ కానీ మీరు మ్యాథ్స్కి డిగ్రీ సంబంధించి లేక సీఏకి సంబంధించి ఏది కాదు నీకు వేరేవి అనుకుంటే సీఈసి ఈజ్ ద బెస్ట్ పోనీ మీరు ఎంఈసీ చేశారా సేమ్ సిఈసీ ఎంఈసీకి సేమ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి ఓన్లీ ది డిఫరెన్సెస్ మ్యాథ్స్కి రిలేటెడ్వి మీకు ఏమైనా జాబ్స్ కావాలన్నా మీకు ఎవరైనా కోర్సు తీసుకోవాలి అన్నా అప్పుడు ఎంఈసీ తీసుకోండి కాదు నేను సింపుల్గా లాయర్ కానీ డిగ్రీ చేస్తాను నేను బీకామ్ చేస్తాను లేకపోతే నేను ఇంకా కంపెనీ సెక్రటరీ అవుతాను ఆడిటింగ్ ఆడిటర్ అవుతాను వీటన్నిటికీ మీరు ఎంఈసీ తీసుకుని మ్యాథ్స్ స్ట్రగల్ కాకండి అప్పుడు సీసీ బెస్ట్ ఎందుకంటే మీకు ఎంఈసీలో పేపర్ ఏ బి అని ఉంటుంది మ్యాథ్స్లో దట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ సో మీకు సేమ్ కెరీర్ కావాల్సినప్పుడు సీఈసీ తీసుకున్న విల్ హ్యావ్ ది సేమ్ బెనిఫిట్ సేమ్ జాబ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా ఉంటుంది మీకు పార్ట్ టూ కావాలంటే కింద కమిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్